అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో చేర్యాల జనగామ ప్రాంత ప్రజలు నాయకులు ఉద్యమాన్ని ఉధృతంగా చేశారు. ఇక్కడ ప్రజలు చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలోని ఇతర జిల్లాల ప్రాంత ప్రజలు ఉద్యమాన్ని బలపరిచారు. ఆ రకంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి అనేక కష్టాలు, అనేక దుఃఖాలకు, అనేక త్యాగాలకు ఓర్చి తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిన చేర్యాల ప్రాంత ప్రజలకు రాష్ట్రం వచ్చిన తర్వాత పాలకులు అనేక విధాల ఇబ్బందులు, కష్టాలు, దుఃఖాలు కలిగిస్తున్నారు. డీలిమిటేషన్లో చేర్యాల ఉనికిని పోగొట్టి జనగామ నియోజకవర్గంలో కలిపారు గతంలో. సరే, జనగామ నియోజకవర్గంలో ఆ ప్రాంత ప్రజలతో చేర్యాల ప్రాంత ప్రజలకు సంబంధాలు లేవు కాబట్టి జనగామ నియోజకవర్గంలో కొంతవరకు సుఖంగానే ఉన్నారు ప్రజలు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలకులు అనేక జిల్లాలను ఏర్పాటు చేసి జనగామ నియోజకవర్గాన్ని రెండు ముక్కలు చేశారు. ఎప్పుడైనా ఒక నియోజకవర్గం ఒక జిల్లాలో ఉండాలి, కానీ మరి అడ్మినిస్ట్రేషన్కు వ్యతిరేకంగా, ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా జనగామ నియోజకవర్గాన్ని రెండు ముక్కలు చేయడం జరిగింది. దాంట్లో కుమ్రవెల్లి, చేర్యాల, మద్దూరు, సిద్దిపేట జిల్లాలో నడిమేట, బచ్చన్నపేట, తరిగొప్పుల, జనగామ రూరల్ మండలాన్ని జనగామ జిల్లాలో కలపడం జరిగింది. ఇది చాలా ప్రజలకు ఇబ్బందికరమైన విషయం. అయినప్పటికీ ఈ మూడు మండలాలు సిద్దిపేట జిల్లాలో కలిపిన వాటికి కనీసం ఆర్డీఓ ఆఫీసు కానీ మిగతా ఆఫీసు కానీ ఏదో ఒక రెవెన్యూ డివిజన్లో ఉంచాల్సింది పోయి ఈ మూడు మండలాల ప్రజలకు, నాయకులకు ముప్పు తిప్పల పెడుతున్నది ఈ ప్రభుత్వం. కుమరవెల్లి వారికి ఆర్డీఓ ఆఫీసు, కమిషనర్ పోలీస్ ఆఫీసు సిద్దిపేట, మిగతా అన్ని ఆఫీసులకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసు డిపార్ట్మెంట్ కానీ, ఏసీబీ ఆఫీస్ కానీ, దీనికి హుస్నాబాద్కు పోవాలి. హుస్నాబాద్ అనేది మాకు గతంలో ఎన్నడూ సంబంధం లేని ప్రాంతం, అది కరీంనగర్ జిల్లాలో ఉండేది. విచిత్రంగా ఇది అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనకు ఏ రకంగా కూడా అనుకూలం లేని విధంగా వీళ్ళు మాకు మూడు మండలాల ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అదేవిధంగా చేర్యాల వల్ల కూడా ఆర్డీఓ ఆఫీస్ సిద్దిపేట, కమిషనర్ పోలీస్ సిద్దిపేట, మిగతా ఏసీపీ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, హౌసింగ్ కానీ, ఎక్సైజ్ కానీ, అన్నిటికీ హుస్నాబాద్. అదేవిధంగా మద్దూరు వాళ్లకు, మద్దూరు మండల ప్రజలకు ఆర్డీఓ ఆఫీస్ కూడా హుస్నాబాదే పోవాలి, మిగతా అన్ని ఆఫీసులకు హుస్నాబాదే పోవాలి. ఈ రకంగా మరి ఇంకా దీని దారుణమైన పరిస్థితి ఏంటంటే అగ్రికల్చర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరికీ మనం అగ్రికల్చర్ వ్యవసాయం ధరలమే కదా. ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు, వ్యవసాయ పని గురించి గజ్ వెళ్ళిపోవాలి. ఈ రకంగా ఈ మూడు మండల ప్రజలకు గజ్ వెళ్ళిపోవాలి, సిద్దిపేటకు పోవాలి, హుస్నాబాద్కు పోవాలి. ఎవరైనా ఒక ఆఫీసు ఒక ప్రాంతంలో పెట్టి అందరికీ ఇబ్బంది లేకుండా కలగజేస్తారు, కానీ మరి ఈ ప్రభుత్వం, ఈ పాలకులు ముప్పు తిప్పలు పెడుతున్నారు ఈ ప్రాంత ప్రజలను. చేర్యాల నిజాం పరిపాలన కూడా మున్సిపల్ ఉన్న ఏరియా, చాలా ప్రసిద్ధిగాంచిన ఏరియా. ఇక్కడ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఉన్నాడు. మరి ఇటువంటి ఏరియాకు నిజాం కూడా గుర్తింపించింది, కానీ మరి తర్వాత వరంగల్ జిల్లా ఏర్పడినప్పుడు కూడా చీరాల నియోజకవర్గం ఉండే అప్పుడు గుర్తింపు ఉంది. కానీ తెలంగాణ కొరకు ఎవరైతే పోరాడినో వాళ్ళకే ముప్పు తిప్పులు పెట్టే విధంగా ఈ పాలకులు ఈరోజు మూడు మండలాలు సిద్దిపేటలో వేసి మూడు ప్రాంతాల్లో ఆఫీసులు, అదేవిధంగా జనగామ నాలుగు మండలాలకు వేరే దగ్గర ఆఫీసులు. ఇది చాలా శోచనీయం. ఇంత పగబట్టి ఈ పాలకులు చీరాల ప్రాంత ప్రజలను ఎందుకు ఇబ్బందుల పాలు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. ఈ ప్రాంతం నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు పెడతారు. ఈ ప్రాంతంను స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా ఉద్యమానికి ముందుకొచ్చి ఉద్యమాన్ని నడిపించారు. ఏ ఒక్క కార్యక్రమం ప్రోగ్రాం మొదలుపెట్టినా గానీ కేసీఆర్ చీరాల నుంచి మొదలుపెట్టేది, చీరాల ప్రజలు ఆదర్శం అని చెప్పేది, ఆదర్శం అని ఆ రోజు చెప్పి ఈరోజు వీళ్ళని ఈ రకంగా ఇబ్బందుల పాలు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఈరోజు చేర్యాల ప్రాముఖ్యాన్ని మళ్లీ తిరిగి మనం కాపాడాలి, ఇక్కడ ప్రజలకు సుఖ సంతోషాలు కలిగేయాలి.
మరి చేయాలంటే కనీసం చీరాల రానున్న రోజుల్లో చీరాల నియోజకవర్గం కావాలి. అప్పటి వరకు చీరాల ప్రాంత ప్రజలకు గతంలో చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న మండలాలకు, చీరాల ప్రాంత ప్రజలకు చీరాలలో రెవెన్యూ డివిజన్ పెట్టడం చాలా అవసరము. ఇది చాలా న్యాయమైన కోరిక. ఈ రకంగా కనీసం ఇక్కడ ప్రజలను పరిపాలనా భాగం కూడా ఇబ్బందులు లేకుండా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. దీనికి ఇక్కడ ప్రాంత ప్రజలు గౌరవ ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఈ ఇబ్బంది అండి చెప్పినప్పుడు చాలా అన్యాయం జరిగింది మీకు. తెలంగాణలో ఉద్యమంలో మీ ముందున్నది మీరు, మీ ప్రాంత నాయకులు. అటు నాయకులను సస్పెండ్ చేస్తారు, ఇటు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. పాలకులు ఇది చాలా విచిత్రంగా ఉన్నది. ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని ఆదుకోవాలి. కనీసం ఆదుకోకుండా న్యాయంగానే పరిపాలన జరపాలి. మరి ఈ రకంగా పగబట్టినట్టుగా, కక్ష పట్టినట్టుగా ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. నేను ఎంతవరకైనా ముందుంటానని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీ గారు వచ్చారు. వారు ఈ నెల 25 నాడు మంగళవారం నాడు చీరాలో దీక్ష చేస్తానని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. దీక్ష మంగళవారం నాడు 10 నుంచి 6 వరకు జరుగుతుంది. దానికి నేను నన్ను అధ్యక్షునిగా ఉండమంటే తప్పకుండా నేను కోరుకునేదే ఇది. ఈ ప్రాంత ప్రజల శుభం కొరకు, ఈ ప్రాంత ప్రజల సమస్య పరిష్కారం కొరకు నేను ఎల్లవేళ ఉంటానని చెప్పి నేను ముందుకొచ్చిన నా అధ్యక్షన. మరి వెంకటరెడ్డి గారు దీక్ష చేస్తారు కాబట్టి తప్పకుండా మరి ప్రజలందరూ కూడా మీదంతా ఇది ప్రజల కొరకు, మీరందరూ కూడా ప్రజలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈ దీక్షను విజయవంతం చేయాలి. తద్వారా